హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎంటీ బాగా తరఫు నుంచి అయితే సో ఏంటి గుడ్ న్యూస్ ఏంటి ఎంటాగ్స్ అని చెప్పేసి చాలామందికి డౌట్స్ రావచ్చు అందరికీ కూడా ఆల్మోస్ట్ తెలిసిన విషయమే కూడా సో ఎంటీ గాగ్స్ అనేది ఒక ఎక్స్చేంజ్ అన్నట్టు సో ఈ ఎంటీ గాగ్స్ ఎక్స్చేంజ్ వల్ల ఏంటంటే యాక్చువల్గా రేపు బి ఆల్మోస్ట్ అంటే మార్చ్ టెన్త్ బిట్కాయిన్ అన్లాక్ అవ్వాల్సింది సో బిట్కాయిన్ అన్లాక్ ఏంటి అని చెప్పేసి చాలామంది క్లియర్ కట్గా ఒక రెండు సెంటెన్స్లు అయితే చెప్తాను ఏంటంటే ఈ గాక్స్ అనే ఎక్స్చేంజ్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు కాకపోతే వీళ్ళ దగ్గర చాలా బిట్కాయిన్స్ అనేది అంటే యూజర్స్వి అందరివి కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ బిట్కాయిన్స్ ఉన్నాయి అన్నట్టు ఆ టైంలో ఏమైపోయిందంటే హ్యాక్ జరిగింది ఈ కాయిన్ ఈ యొక్క గాక్స్ మీద హ్యాక్ జరగడంతో ఆల్మోస్ట్ వీళ్ళు ఏం చేసేసారంటే ఒక ఫైల్ కేసు వేసేసారు దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది సో తర్వాత ఏమైందంటే వీళ్ళ దగ్గర టోటల్గా వీళ్ళ యొక్క కోల్డ్ స్టోరేజ్ వ్యాలెట్లో అయితే ఒక రెండు లక్షల బిట్కాయిన్స్ మాత్రమే ఉన్నాయి అన్నట్టు అండ్ తర్వాత ఏమైందంటే దాంట్లో కొంచెం సెల్ చేసి కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళ యొక్క హోల్డర్స్కి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గర వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ బిట్కాయిన్స్ అయితే ఉన్నాయి సో ఈ వన్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ బిట్కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏమైందంటే మీరు క్లెయిమ్ చేసుకోండి మార్చ్ టెన్త్ కల్లా సో మేము ఇవి మీకు మనీ రూపంలో కానీ లేదు అంటే మీ క్రిప్టో వ్యాలెట్స్ కానీ అంటే వేరే వ్యాలెట్స్ ఉంటాయి కదా ఆ వ్యాలెట్స్కి కానీ మేము పంపిస్తాము మార్చ్ టెన్త్ డెడ్ లైన్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో అందరు ఏమనుకున్నారు సో మార్చ్ టెన్త్ రేపు సో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ బిట్కాయిన్స్ ఒకటేసారి సెల్ అయిపోతే ఏమైపోతుంది ఆటోమేటిక్గా క్రిప్టో మార్కెట్ క్రాష్ అనేది జరుగుతుంది సో ఇది జనరల్గా ఉన్న థింగ్ అన్నట్టు సో అది ఏమైందంటే ఇప్పుడు మార్చ్ టెన్త్ వాళ్ళైతే డెడ్ లైన్ ఇచ్చారు కదా సో ఆ మార్చ్ టెన్త్ని వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ సిక్స్త్ వరకు పొడిగించడం జరిగింది సో ఇంకా టైం ఉందన్నట్టు సో బ్యాంక్ ఆఫ్ బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ఎంటీ గార్స్ హ్యాస్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ ఫర్ ఇట్స్ బీటీసీ రీపేమెంట్ ప్రాసెస్ ఫర్ మార్చ్ టెన్త్ టు ఏప్రిల్ సిక్స్త్ ఈ రీపేమెంట్ ప్రాసెస్ని మార్చ్ టెన్త్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందన్నట్టు సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇంకా చాలా డౌట్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సో ఇలా చేయగానే ఈ రిజిస్ట్రేషన్స్ అవ్వగానే వీళ్ళకి మనీ క్లెయిమ్ చేసేసుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ కూడా వస్తుంటాయి ఎంటీ గోక్స్కి సంబంధించినంత వరకు సో వీళ్ళు దీనికి కూడా ఒక టైం పీరియడ్ అయితే ఇచ్చారు ఈ ఏప్రిల్ సిక్స్త్ వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేసేసేయాలి అంటే ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ యొక్క మేము ఇంత పెట్టాము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము అని చెప్పేసి చెప్తే సో దానికి సంబంధించిన ఫైల్స్ ఆ రోజుతో క్లోజ్ అయిపోతాయి అది అయిపోయిన వెంటనే మనీ ఎవరికి రిటర్న్ కూడా కావంట ఎప్పుడు రిటర్న్ అవుతాయి అనేది కూడా వీళ్ళు చెప్పారన్నట్టు సో ఇవన్నీ కూడా వీళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకొనే చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక క్లియర్ కట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సెప్టెంబర్ ముప్పైయో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పేమెంట్స్ అనేది రీఫండ్ చేస్తాము అని చెప్పేశారు అన్నట్టు అంటే కొంచెం ఏంటంటే టైం తీసుకుంటున్నారు అందరికి కూడా ఒకటేసారి రావు కొంచెం టైం తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కొంతమందికి పేమెంట్ కొంతమందికి క్రిప్టో కానీ ఇస్తాము ఇలా అని అయితే చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు మార్చ్ టెన్త్ సో ఒక్కసారిగా ఏంటంటే వీళ్ళు కూడా అన్నట్టు ఒకసారిగా ఎన్ని కాయిన్స్ని సెల్ చేసేస్తే క్రిప్టో మార్కెట్లో చాలా క్రాష్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకని చెప్పేసి ఇలా మెల్లిగా అయితే ప్రాసెస్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇలా చేయబోతున్నారు ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనందరికి ఎంటీ గోక్స్ తరఫు నుంచి ఎందుకంటే రేపు చాలామంది కూడా రేపు ఇంకా మార్కెట్ క్రాష్ అవుతుంది అని చెప్పేసి అయితే అంచనాల్లో ఉన్నారు బట్ ఇది రావడంతో కొంచెం బెస్ట్ అండ్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాము సో మిసౌరీ అనే స్టేట్ అన్నట్టు ఇది అమెరికాలో ఉంది వెస్ట్రన్ అమెరికాలో సో ఈ మిసారీ అనే స్టేట్లో బిట్కాయిన్ అండ్ అలానే బిట్కాయిన్ యొక్క మైనింగ్ని లీగల్ చేస్తున్నట్టు వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు దానికి సంబంధించిన బిల్ కూడా పాస్ సో బిట్కాయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ అండ్ మైనింగ్ని ప్రొటెక్ట్ చేస్తూ రైట్స్ అయితే తీసుకురావడానికి వీళ్ళు ఒక బిల్ అయితే పాస్ చేయడం జరిగింది సో మిసౌరీ తరఫు నుంచి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ని ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటారో ప్రొటెక్ట్ చేయడానికి సో డెఫినెట్గా ఫ్యూచర్లో మనకు హోప్స్ ఉంటాయి క్రిప్టో ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి సో ఇవి రెండు కూడా మంచి అప్డేట్స్ అని నాకు అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది సో వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్